ఇక మీరు అబ్రాడ్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? నేను 7 సంవత్సరాల నుంచి ఉన్నానండి. ఓకే ఫైన్. సో 7 సంవత్సరాలు అక్కడ ఉన్నారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా. అప్పటికిప్పటికీ ఇక్కడ చాలా రాజకీయ సమయంగా మారుతుంది. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత 2 రోజులుగా చూసుకున్నట్లయితే రాజకీయ సమీకరణ చాలా రకాలుగా మారుతూ ఉన్నాయి, చాలా రకాలుగా స్టేట్మెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మర్డర్ జరిగింది, వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన ఇంట్లోనే మర్డర్ జరిగింది. చూస్తే కరెక్ట్గా 3-4 గంటల పాటు, ఆయన చనిపోయిన 3-4 గంటల పాటు టీవీల్లో కూడా అన్ని ఛానల్స్లో, ఇంక్లూడింగ్ అన్ని ఛానల్స్లో కూడా ఇది హార్ట్అటాక్ వాళ్ళు చనిపోయారంటే మేము కూడా అంతే అనుకున్నాం, నమ్మాం. ఎవరైనా అంతే నమ్ముతారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలియదు, జనసేన వాళ్ళకి కూడా తెలియదు, ఈవెన్ జగన్ పార్టీ వాళ్ళు కూడా తెలియదు అందరికి. అది ఆయన మర్డరా లేకపోతే హార్ట్అటాక్తో నిజంగా చనిపోయారనేది ఏ పార్టీకి తెలియదు. అది ఎందుకంటే పేపర్లలో వచ్చింది. అక్కడ ఎవరైతే లోకల్లో చూశారో, వాళ్ళ ఇంట్లో చూశారో, వాళ్ళు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అది ఎందుకు చేశారో ఎవరికి తెలియదు. భయపడి చేశారా లేకపోతే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అనేది ఎందుకు చేశారో తెలియదు. సో ఇప్పుడు అందరు కూడా ఎవరికి అది ఇంపాక్ట్ అవుతుందో మీరు కూడా ఆలోచించాలి. దాని మీద ఎవరికి ఇంపాక్ట్ అవుతుందని వాళ్ళ ఇంట్లో జరిగితే ఆయన సిట్టేశారు ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ నేను ప్రతిదాన్ని అధికార పక్షాన్ని మేము తిట్టమండి, ప్రతిపక్షాన్ని కూడా తిట్టం, ప్రతిసారి సిట్టేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆల్రెడీ ఎన్నికల కోడ్ మనకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు సిట్ వేసినప్పుడు వాళ్ళు సిట్టు వాళ్ళు ఈయన మాట ఎందుకు వింటారండి? చంద్రబాబు నాయుడు గారి మాట దుబే అంటారు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చో తెలియదు, ఈయన మాట వినటానికి. ఒకవేళ మనకు తెలిస్తే 20 రోజుల్లో కేసు ఏం తెలిపోదుగా. ఒకవేళ వాళ్ళు అంటున్నారుగా జగన్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, జనసేన రాదు, చంద్రబాబు రాడు, మేమే వస్తాం అంటున్నారు. మరి మీరు వచ్చేటప్పుడు మీ గవర్నమెంటే వచ్చిందిగా 20 రోజుల తర్వాత, 1 నెల తర్వాత అప్పుడు వేయండి మీరు CBI ప్రతిదానికి చేమ చెట్టుక్కుమన్నా CBI అంటారు. CBI అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ అండి, అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనా? వీళ్ళు చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ అనుకుంటున్నారు. ఎంతమంది ఉంటారు CBI? లక్షల మంది ఉంటారుగా. ప్రతిసారి CBI అంటే ఎలాగండి? చంద్రబాబు నాయుడు చెప్పగానే CBI వేసేస్తారా? ప్రతిసారి CBI ఏంటి? ఎంతమంది CBI ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి పనిచేస్తారా? పెద్ద పెద్ద కేసుల మీద పనిచేయాలి. అంటిల్ అన్లెస్ మనకు నిజంగా రిక్వైర్డ్ అనుకున్నప్పుడు తప్పకుండా వేయాలి. అసలు ఒక మర్డర్ జరిగింది CBI, కోడి కత్తి గుచ్చుకుంది CBI. ఏంది CBI అంటే? అదే వాళ్ళ ఉద్దేశం. ఏంటంటే చంద్రబాబు నాయుడు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆయన చెబితే CBI వేస్తారు. ఏంటండి ఇదంతా? చంద్రబాబు నాయుడు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నప్పుడు ఆయన చెప్పినట్టుగా CBI నడుచుకునేది కదా, ఆ ఉద్దేశంతో ఉన్నట్టు CBIని అడగరు కదా వీళ్ళు. అంటే నేను ఏం చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నట్టు ఊరికి ఆయన వెళ్ళి అడిగేస్తే ఆయన చెప్పగానే వేసేస్తారా ఏంటి? అది సెంట్రల్ రిలేటెడ్. అది వీళ్ళందరూ అసెంబ్లీలో తీర్మానం చేసుకొని వీళ్ళందరూ ఓకే ఇది అనుకుంటే అప్పుడు మాట్లాడితే తప్పకుండా అది వర్కౌట్ అవ్వచ్చు. ఇక్కడ జగన్ మీద కేసులు ఎక్కువ వేసింది CBI వాళ్ళు కాబట్టి, ఆ CBIలో పనితీరు జగన్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ నమ్మకంతో CBIని అంటున్నారని అనుకోవచ్చు కదా. ఎలా అండి? ఇప్పుడు CBI అంటే ఇప్పుడు మీరు అమెరికాలో FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అది ఎంత పవర్ఫుల్లో, మనకు కూడా CBI అనేది అంత పవర్ఫుల్. అది ఆ రేంజ్లో వెళ్ళాలి, అలా వెళ్ళాలి. CBI అనేది ఒక నిజాయితీ అంటే మెజారిటీ ఆఫ్ కేసుల మీద వెళ్ళాలి. కానీ ఇప్పుడు జగన్ గారి కేసు ఉంది, 1,00,00,00,000 అవినీతి వేశారు వాళ్ళు. ఆల్మోస్ట్ ఆ రోజుల్లో 43,000 కోట్లకు వేశారు ఆయన మీద కేసు. అది సో అంత పెద్ద కేసు వేసినప్పుడు అంత పెద్ద స్కామ్ జరిగింది అన్నారు. వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ నో మ్యాటర్స్, కానీ జరిగిందని ఎవిడెన్స్తో పెట్టారు కాబట్టి హైకోర్టులోంచి అది వచ్చింది. ఈ రోజున ఈడీ కూడా ఆయన ఆస్తులు ఇది చేస్తున్నారు కదా, అటాచ్ చేస్తున్నారు కదా. సో అలాంటి పెద్ద కేసులకు వెళ్ళాలి. కానీ ఓకే వివేకానంద రెడ్డి గారు చనిపోవడం దురదృష్టకరం, ఆయన చంపేయడం దురదృష్టకరం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయమనండి, చేసి అక్కడ తేలినాక తప్పకుండా మేము కూడా మీకు నించుంటాం CBIకి వెళ్దామని. వీళ్ళు సరిగ్గా చేయకపోతే ఇక సాధారణమైన మనుషులు చనిపోతే ఇక మేము కూడా CBI అడగాలి అందరినీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే CBI, సాధారణమైన మనుషులకైతే CBI వద్దు, ఓన్లీ స్పెషల్ కూడా వేయరు. ఆ ఉన్న లోకల్ కానిస్టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేసేది ఎవరు చనిపోయినా. అంటే రాజకీయ నాయకులకు మాత్రం CBI లెవెల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా కాదు, CBI లెవెల్కి వెళ్ళాలి. సాధారణమైన ప్రజలు చచ్చిపోతే మాత్రం ఇది చచ్చిపోవటం, ఆయన చంపటం నేరం, అది దారుణం, మాకు కూడా బాధే. కాకపోతే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలా ఎందుకు చేశారు, ఎవరికి భయపడి చేశారు, అవన్నీ తెలియాలి. అవన్నీ తెలిసినాక దెన్ అందరం ఫైట్ చేద్దాం. ఒక వ్యక్తి పొలిటీషియన్, ఒక మంచి వ్యక్తి అతను, అందరు కూడా ఆయన మీద ఒక మంచి అభిప్రాయం ఉంది వివేకానంద రెడ్డి గారి మీద. ఆయన చనిపోవడం బాధాకరం, మేము కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా మేము కూడా ప్రార్థిస్తాం దేవుణ్ణి. కానీ గడవనివ్వండి, మీరు ప్రతిదీ ఆయన చనిపోయాడో లేదో చంద్రబాబు నాయుడు చేశాడు లేదా జగన్సేన చేశాడు ఇట్లాగా ప్రతిదీ కూడా అలాగా మాట్లాడేయటం మాత్రం అది చాలా తప్పది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, పార్టీ జాగ్రత్తలు అంతా సిద్ధం చేస్తామని చెప్తూ ఉన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మా క్యాడర్ కావచ్చు, మా పార్టీ నిర్మాణం కావచ్చు ఇక్కడ సరిగా లేదు, పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ 17 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి, ఇక్కడ పోటీ చేయబోతున్నారా లేదా? ఒకవేళ పోటీ చేయబోతున్నారు ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు? అది డిక్లేర్ చేస్తారండి 2-3 రోజుల్లో. తెలంగాణకు సంబంధించి ఖచ్చితంగా పోటీ అయితే చేస్తారు. ఎన్ని స్థానాలు అనేది కన్ఫర్మ్ చేయలేను, కానీ ఖచ్చితంగా నాకు తెలిసి మల్కాజ్గిరికి మహేందర్ రెడ్డి గారి పేరు, మా పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది. మేబీ అలాంటివి కొన్ని స్థానాలు అయితే తప్పకుండా మేము తెలంగాణలో పోటీ చేయడం అయితే జరుగుతూ ఉందండి. సో ఏపీలో మీరు కింగ్ అవుదామని మీరు అనుకుంటూ ఉన్నారు. కింగ్ మేకర్ అయినా కావచ్చు, ప్రతిపక్షమైనా కావచ్చు, లేదంటే ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం, రెండు కాన్ఫరెన్స్లో పర్లేదు నేనైతే ఉంటా, ప్రజల కోసం పోరాడతానని ఆయన చెప్తూ ఉన్నాను. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎన్ని సీట్లు వస్తాయని అన్నప్పుడు కూడా ఇంత ఫిగర్ అని మీరు చెప్పలేకపోతున్నారు. ఒకవేళ తక్కువ సీట్లు ఇక్కడికి వచ్చినట్టయితే ఏ మ్యాజిక్ ఫిగర్ వస్తుందని చెప్తున్నారు. ఒకవేళ తక్కువ సీట్లు వస్తే ఏ పార్టీకి మద్దతు ఇస్తారంటే దాని గురించి ఆలోచన మాకు లేదని అంటూ ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రచారంలో కీలకంగా మీరు ఏ అంశాన్ని చెప్పబోతూ ఉన్నారు ప్రజలకి? ప్రచారంలో ప్రజా సమస్యల మీద మాట్లాడతాం, వీళ్ళు చేసిన తప్పుల మీద మాట్లాడతాం. రేపు మీ ప్రభుత్వం అధికారులకు వస్తే మీరు ఏమిస్తారో కూడా చెప్పాలి కదా. మేనిఫెస్టో మాది క్లియర్గా ఇచ్చారుగా, మా మేనిఫెస్టో రిలీజ్ చేశారు, దాని మీద మా నాయకులు అందరూ మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడినాక ఆ మేనిఫెస్టో గురించి మేము కూడా మాట్లాడతాం తప్పకుండా. మేము మా ప్రచారాల్లో మా మేనిఫెస్టో ఇచ్చారు. వాళ్ళలాగా లక్షల కోట్లు రుణమాఫీలని, వేల కోట్లు డ్వాక్రాలని అవన్నీ ఇవన్నీ ఇవ్వట్లేదండి, లేనివి మా నాయకులు ఇవ్వట్లేదు. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, రైతులకి భరోసాగా అంటే 60 ఏళ్ళకి పైబడిన రైతులకి మంత్లీ పెన్షన్ లాగా ఇలాంటివి ఎన్నో పెట్టారు. ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు ఫ్రీ ఉచిత విద్య అని ఇంకా మా మేనిఫెస్టో అంతా ఉంది. సో ఆ మేనిఫెస్టోని మా నాయకులు అందరూ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తారు. సో మేనిఫెస్టోని తీసుకెళ్ళటం ఒకటి. సెకండ్ వచ్చేసేసి అధికార ప్రతిపక్షాలు ఈ రోజు దాకా ఏమేమి తప్పులు జరిగినాయి, ఏమేమి చేశారు వాటి మీద వెళ్తాము. కానీ మేము ఏది కూడా రాజకీయంగా కళ్యాణ్ గారు వెళ్ళట్లేదు ఫస్ట్ నుంచి. సో జనసేనలోకి కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అభ్యర్థులను తీసుకుంటాము, అభ్యర్థులను స్క్రూటినీ చేస్తాము, వాళ్ళకి ప్రకటిస్తామని చెప్తున్నారు. ఆ రకంగా వచ్చినటువంటి వందల అప్లికేషన్స్లో, వేల అప్లికేషన్స్లో ఎంతమందిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేశారు? అసలు మాకు వచ్చిన అప్లికేషన్స్లో అంటారా ఎంతమందిని సెలెక్ట్ చేస్తాం? 175 మంది ఎమ్మెల్యేలు కావాలి, 175 మందిని సెలెక్ట్ చేస్తారు. అలాగే వరకు మీరు కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించారు, లోక్సభ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు. ఈ అప్లికేషన్స్ పెట్టిన వాళ్ళలో ఈ ప్రకటించిన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు? ఈ అప్లికేషన్ పెట్టిన వాళ్ళు, ఈ ప్రకటించిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ పెట్టిన వాళ్ళే. ఇప్పుడు ప్రకటించిన వాళ్ళు అయితే అందరూ పెట్టిన వాళ్ళే, అందరూ పెట్టారు, ఇంక్లూడింగ్ నాదెండ్ల మనోహర్ గారి దగ్గర నుంచి అందరూ పెట్టిన వాళ్ళు అప్లికేషన్స్. అంటే తోట చంద్రశేఖర్ గారు వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా సరే అన్నీ వస్తాయి అనేసి ఆ వేలో ఇక్కడ జరిగిందంటారా, లేదా నిజంగా స్క్రూటినీ జరిగిందంటారా? స్క్రూటినీ జరుగుతుందండి ప్రతి దగ్గర. వీళ్ళు ఏం చేశారంటే 2-3 లిస్టులో పెట్టారు, ఫైనల్ లిస్టులో పెట్టారు. సో వాళ్ళని ఎవరినైనా సెలెక్ట్ చేద్దాం అన్నట్టు. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి, బలమైన నాయకులు కావాలి ఖచ్చితంగా. అప్లికేషన్లో అక్కడ తక్కువ రావచ్చు, 2-3 పెట్టి ఉండొచ్చు, కానీ వాళ్ళు బలమైన నాయకులు కాకపోవచ్చు. కనీసం 10,000 ఓట్లు కూడా తీసుకొచ్చే కెపాసిటీ వాళ్ళకి లేకపోవచ్చు. ఇప్పుడు నాయకుడు అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఏరియాలో ఒక మంచి విద్యావేత్త ఉన్నాడు, ఆయన అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి వచ్చాడు అనుకోండి, అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఆయన ఫస్ట్ నుంచి కష్టపడి ఉండవసరంలా, ఆ రోజుకు వచ్చినా సరే ఆయనకు ఒక మంచి పలుకుబడి ఉంటుంది, వస్తాయి. ఆయనకి నమ్మి వస్తారు ప్రజలు, ఓ ఇలాంటి వ్యక్తి వచ్చాడా, విద్యావేత్త వచ్చాడా, లేకపోతే ఒక IAS ఆఫీసర్ వచ్చాడు, ఈయన మంచివాడు, ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. అప్లికేషన్స్లో మీరు స్క్రూటినీ చేసే వాటిలో ఫస్ట్ ఈ అభ్యర్థికి లోకల్గా గుర్తింపు ఉందా లేదన్నది చూస్తూ ఉన్నారు తప్పకుండా అండి, ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నారు, స్క్రూటినీ చేసి తీసుకుంటూ ఉన్నారు. ఓకే ఫైన్. ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి 28 లక్షల మించి ఖర్చు పెట్టకూడదు. మీరు అసలు డబ్బు మంచి వీటి జోలికి వెళ్ళాలని చెప్తున్నారు, కానీ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ కేటాయించినటువంటి మొత్తం సరే ఖచ్చితంగా ఖర్చు పెడతారు కదా. ఆ వేళ పాంప్లెట్లు పంచడం కావచ్చు, ప్రచారం కావచ్చు, మిగతా ఏదైనా సరే కావచ్చు, కార్యకర్తలకు భోజనాలు కావచ్చు, పేపర్లో ప్రకటనలు కావచ్చు, టీవీలో యాడ్లు కావచ్చు, సోషల్ మీడియాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి కదా. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మరి ఈ అభ్యర్థి దగ్గర ఆ మొత్తం డబ్బులు అయినా సరే ఉన్నాయా? ఒకవేళ లేని పక్షంలో మీ పార్టీ ఫండ్ ఇస్తుందా వాళ్ళకి? పార్టీ నుంచి ఫండ్ అంటే ఇప్పుడు అందరి దగ్గర ఉండకపోవచ్చు, కొంతమంది దగ్గర. సో దానికి మేము ఎన్ఆర్ఐస్గా మేము కొంత సపోర్ట్ అయితే చేస్తున్నాం. ఎన్ఆర్ఐస్ కావచ్చు, లోకల్ వాళ్ళు కావచ్చు, పాంప్లెట్లు ఇవ్వటం, పోస్టర్లు ఇవ్వటం, లేకపోతే బ్యానర్లు ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన వెహికల్ సప్లై చేయటం, ఇలాంటివన్నీ కూడా మేము చేస్తున్నాం అండి. రేపటి రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఎవరైతే పార్టీకి ఫండ్స్ ఇచ్చారో, పార్టీ కోసం కష్టపడ్డారో, వీళ్ళంతా కూడా ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఏదో ఒకటి. ఏం ఎక్స్పెక్ట్ చేయరండి అని మీరు కష్టపడిన ప్రతి ఒక్కళ్ళకి మా పార్టీలో గుర్తింపు ఉంటుంది. అదే నేను అంటుంది, అదే నామినేటెడ్ పోస్టులను లేదంటే కాంట్రాక్ట్లను పోస్టులు వస్తేనే గుర్తింపు ఉన్నట్టు కాదు. వాళ్ళందరూ ఏం కోరుకుంటారని నాకు తెలుసు. ఇప్పుడు నేనైనా అంతే, నాకేదో పెద్ద పోస్ట్ కావాలి ఇదైతే నేను కోరుకోను. కానీ కళ్యాణ్ గారు పిలిచి భుజమే చేసి సభాష్ రా ఇంకా కష్టపడి అంటే చాలు, అదే పెద్ద పోస్ట్ నాకు. జెన్యున్గా చెప్తాను అన్నమాట. ఇది ఏదో అంటే ఇంటర్వ్యూలో మాట్లాడాలి కాబట్టి నేను చెప్పట్లేదు. అది ఒక్కటంటే చాలు, అదే పెద్ద పోస్ట్గా భావిస్తాను. ఎందుకంటారండి, ఒక ఆయన మంచి చేయడానికి వచ్చాడు, నిజమే పిచ్చే. ఎందుకంటే ఆయన మంచి చేయడానికి వచ్చాడు. మంచి చేస్తున్న ఆయన 100% మంచి చేస్తుంటే ఆయనతో పాటు ఒక 5%, 10% మనం షేర్ చేసుకుంటే తప్పేంటి? మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తా, అందరూ ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఆయన ఎంతమందికి ఇవ్వగలడు? ఓకే, మనం కాంప్రమైజ్ అవుదాం. ఎస్ ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. వాళ్ళకి ఇచ్చారు మనకి ఇంకా ఇవ్వలేదు ఏంటి ఉంటుంది ప్రతి మనిషికి. కాంప్రమైజ్ అయ్యే ఇది వస్తే ఈరోజు కాకపోయినా రేపుకైనా ఖచ్చితంగా వస్తుంది. సొసైటీ కోసం ఖచ్చితంగా కాంప్రమైజ్ అవడం మంచిది. ఆయన మన కోసం వచ్చారు, 10% మనం ఆయన కష్టంలో మనం కూడా భాగం అవుదాం, అదే పెద్ద. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.